గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఉన్నాడు అంతకుముందు 90 ఏళ్ళు ఆయన బహిరంగంగా కూడా ఆయన శంకుస్థాపన చేసి వరకుపొడిచాల ప్రాజెక్టు ఇస్తానని చెప్పినాడు. మీరు 5 సంవత్సరాలు ఏం పీకే రాయని అడుగుతా ఉన్నాను. మీరు ఏం చేశారు? నిజంగానే మీకు చెయ్యాలని చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాజెక్టు ఇవ్వాలి. మన సొంత మండలమే, సొంత మండలం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ మనం ఒక ప్రయత్నం అంటూ చేయాలి కదా. మనం ఆ ప్రాజెక్టు ఎంత అవసరమో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, లేస్తే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఒక ప్రయత్నం చేయాలి కదా అని అంటాం. నేను అడుగుతా ఉన్నాను, 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి డైరెక్ట్ గా కూడా నేను ఇస్తా, చిగిరిపాడులో బహిరంగ మీటింగ్ లో వరకపొడిచాల ప్రాజెక్టు నేను ఇస్తున్నానని చెప్పి మన ప్రాంత ప్రజలని, వినుకొండ ప్రాంత ప్రజలని, ఎర్రగొండపాలెం సంబంధించిన రైతులని పచ్చిగా కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు. 96లో శంకుస్థాపన చేసినాక 99 నుంచి 2003 దాకా కూడా అధికారంలో ఉన్నాం. మన నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ఎమ్మెల్యేగా దుర్గమ్మ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని ఒక్క అడుగైనా సరే దీనికోసం ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు కూడా ఫ్యాషన్ గొడవలు పెట్టి అనేక రకాలుగా గ్రామాల్లో తగాదలు పెట్టి కుటుంబాలను నాశనం చేసే కార్యక్రమం చేశారు. కానీ సొంత మండలంలో ఇక్కడకు వరకపొడిచాల ప్రాజెక్టు ఉంది, దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. సిగ్గు లేక ఈరోజు చెయ్యటం చేతగాక ముండ ఏడుపు నేర్చుకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నిన్నేదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేశావు నీకు అవకాశం ఉన్నప్పుడు? నీవు కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు, మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవాయని అడుగుతా ఉన్నా. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నాను. చేతగాని ఎదవు నువ్వు. ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తే అడక్కడంగా అడుక్కొని వచ్చి ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి తెలుగుదేశం వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఏం మీ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాను. మీరేం చేశారు? మీరు అధికారం ఉన్నప్పుడు ఏమి పీకలేకపోయారు, ఏమి చేయలేకపోయారు? ఈరోజు ఉన్నాయి లేని వాళ్ళకు సంబంధించిన మీడియాలో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. 4 సార్లు గెలిపించారు, ఏం చేయలేదంటే యాస్, 4 సార్లు గెలిపించారు కాబట్టి ఈరోజు జగన్ అన్నను ఒప్పించి, జగన్ అన్న ఢిల్లీ పంపించి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా చెప్పగలం. నాకు జగన్ అన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి, అనిల్ అన్న లాంటి మంత్రులుగా ఉండి వాళ్ళ తోడ్పాటు కానివ్వండి, మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి, అభివృద్ది విషయంలో మాచర్ల నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించినామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలోనే 650 కోట్లతోటి నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, దావుపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా ఈ రోడ్డు అయిపోయిందంటే జగనన్న ఇచ్చిన మాట జగనన్న పూనుకున్నాడు కాబట్టి ఆ రోడ్డు నిధులు కేటాయించి రోడ్డు పూర్తి చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు బాచర్ల నుంచి దాచేపల్లి దాకా ఇంకొక 330 కోట్లతోటి రోడ్లు కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నదని అంటే ఇది జగనన్న అనుకున్నాడు కాబట్టి మొదలు పెట్టినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ మీరున్నప్పుడు ఏం చేశారు? ఒక్క రోడ్డు అయినా మీరు వేశారని అడుగుతా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికారులు ఏం చేశారు? అవే కాదు, ఈరోజు చూస్తా ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా చెల్లెల్లో ఉండే 30 బెడ్ల ఆసుపత్రిని 50 బెడ్ల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశాం. 3 వస్తా ఉన్నా బ్రహ్మారెడ్డి, 5% అయినా నువ్వు పనిచేసినావయ్యా, 5% నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను చేస్తానని కాదు చేసినయ్య చెప్తా ఉన్నాను. గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చేశాం, ఇన్ని రకాల కూడా గ్రామాలకు డెవలప్ చేసే కార్యక్రమం చేశాం. నీ పక్కన నీతో తిరిగి నీ కారులో తిరిగే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీకు లిస్టు కావాలంటే నేను పెడతాను. ఎక్కడా కూడా మేము పార్టీని చూడలా, వర్గాలను చూడలా, పేదవాళ్ళ ఇంటి ఇవ్వాలని జగనన్న చెప్పాడు, ఇక్కడ ఇస్తా ఉన్నా. కానీ ఈసారి అట్ట జరగదు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎవరైతే ఉన్నారో
పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంతకంతకు అనిపించే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వేడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మా అమ్మని అడ్డం పెట్టుకుని అమాయకులైన దారి కాసి ఏడుగురి మేము చంపాము, నేను పెద్ద హీరో అనుకుంటున్నామేమో. ఇక్కడ ఎవ్వరు కూడా వెనకడిగేసే ప్రశ్న లేదు, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాల కోసం జగనన్న ఏ రకంగా పనిచేస్తా ఉన్నాడు? నియోజకవర్గాలు ఉండే పేదవారి కోసం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామంలో ఉండే పేద కుటుంబాలకు సహాయం చేయాలని మేము అండగా ఉన్నాం. మా చెల్ల నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కర్తకి అండగా అడ్డంగా నిలబడటానికి జగనన్న నాయకత్వం మేము ఉండామని గుంటూరును దాక్కున్నావు. ఎవరో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు, ఈ 40 రోజులు అంటే మళ్లీ నువ్వు మార్చిన వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలే మాట్లాడదాం. నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి, నీకు నీకు సంబంధించిన వాళ్ళందరికి కూడా రాజకీయాలే మాట్లాడదాం. నీకు చేతనైతే మీ అమ్మ ఎమ్మెల్యే కొన్న 5 సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేశావు? ఏ పేదవానికైనా ఒక పదవి ఇచ్చావా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన ఒక వర్గానికి కూడా ఒక రాజకీయంగా పదవి ఇచ్చావా? ఒక 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉంది బ్రహ్మారెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, నీకు ఉంది అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని మర్డర్ చేయించావు? ఎన్ని కేసులు పెట్టించావు? ఎన్ని దొమ్మిలు చేయించావు? ఏ రకంగా నువ్వు చేసావు చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది. నేను చెప్తా, నువ్వు మీరు అధికారంలో అడ్డం పెట్టుకుని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొట్టుకుని ఉండాలని అడుగుతా ఉన్నాను. మీరు నేనేదో దౌర్జన్యం చేస్తున్నాను, నేనేదో ఇక్కడ బెదిరిస్తున్నాను, నువ్వు ఎన్ని ఏ రకంగా నువ్వు వేడ్చినా గగ్గోలు పెట్టినా ఇప్పుడు చెబుతున్నాను, ఎప్పుడు చెబుతాం, ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో మా పార్టీ పనిచేసే మా పార్టీకి సంబంధించి ఏ కార్యకర్త జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇదే పోకర్తో ముందుకు పోతాం, ఇదే రకంగా ఉంటాం, కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం, నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిట్ట నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడం, పేదవారి విషయంలో వర్గాలు చూడం, ప్రతి రూపాయి పేదవానికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం. మన కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఏదంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మభ్య పెడితే వచ్చే కార్యకర్త మా దగ్గర లేరు. నువ్వేమి చెయ్యలేవు, నువ్వు కరెక్ట్ గా 4 కిలోమీటర్లు వరుసగా నడవలేని సావదొచ్చిన ఎదవు నువ్వు. నువ్వు మాట్లాడుతా ఉన్నావు, నేను అడుగుతా ఉన్నా ఈ 40 రోజులు ఆగు, ఈ 40 రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు నువ్వేం